శ్రీ గణేశాయ నమ గురుభ్యో నమః మాసానం మార్గశీర్షోహం అని సాక్షాత్తు గీతాచార్యుడే చెప్పిన మాసంలో గోదాదేవి తన స్నేహితురాలతో కలిసి ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీరంగనాథుణ్ణి తన భర్తగా పొందాలి అని సంకల్పం చేసుకుంది ఇది ధనుర్మాసంగా కూడా పిలువబడుతున్న మాసం మార్గం అంటే దారి బాట అన్వేషణ ఇక సర్వావయవానం ప్రధానం అని చెప్పినట్లుగా శీర్షం అంటే తల చాలా శ్రేష్టమైంది తలలో వచ్చిన ఆలోచనే అంటే తలలో మెదడు ఉంటుంది కాబట్టి మెదడులో వచ్చిన ఆలోచనే మంచిదైనా చెడ్డదైనా ఆచరణలోకి వచ్చింది అంటే మంచిదైతే మంచి ఫలితాన్ని చెడ్డదైతే చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ముందుగా నియంత్రించాల్సింది మెదడుని మానవుడు జ్ఞానాన్వేషణ చేసే సమయంలో ఎంచుకునే సమయం కూడా శుభ సమయం కావాలి శుభ సూచకం కావాలి కాబట్టి చంద్రుడి కళలు పదహారు కళలు కూడా అత్యద్భుతంగా కనిపించే ఈ మాసంలో ఈ తల్లి ఈ వ్రతం చేయాలి అని కోరుకుంది ఎందుకు అనంటే ఈ చంద్రుడి పదహారు కళలు కూడా అమృతమైన కిరణాలతోటి అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా ఈ పదహారు కళల్లో మనలోని పది జ్ఞాన కర్మేంద్రియాలు పంచభూతాలు మనస్సు వీటన్నిటికీ కూడా ప్రతీకలుగా చెప్తూ ఉంటారు వీటన్నిటి మీద ఆధిపత్యం రావాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది కాబట్టి ఈ మాసంలో ఆ తల్లి ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నారు ఇక మొదటి పాశ్రంలో ఏం చెప్పాలనుకుంటున్నారు அனைதி விந்தம்லி திங்கள் மதினின் நன்னாளால் நீராடப் போது வீர் போது சீர் மழுகும் ஆயப் பாடிச் சீர்மழுகும் ஆயப்பாடி கால் கோர்வேல் கோடுந்தோளில நந்த நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி യശോദിമ്പോൾ മുഖത്താൻ നാരായണനെമ്പാൾ തിരുവടികളെ ശരണം ദീനർത്ഥം അട്ടേ ఇది మాసం వెన్నెల నిండిన శుభదినం సంపూర్ణ చంద్రకళలు ప్రకాశించే రోజు సంపదలతో నిండిన వేపళ్ళలో నివసించే విలక్షణమైన ఆభరణాలతో ప్రకాశించే ఓ పడుచులారా మార్గశీర్ష స్నానం చేయాలని ఇష్టమున్న వాళ్ళందరూ రండి వాడి అయిన వేలాయుధాన్ని ధరించి శ్రీకృష్ణుడికి ఏ ఆపద రాకుండా కాపాడాలని తాపత్రయపడే నందగోపుడి కుమారుడు ఎవరో కాదు సుమ నారాయణుడే కన్నుల సౌందర్యంతో ఒప్పే యశోదమ్మ బాలసింహం నీలమేఘ శ్యాముడు ఎర్ర తామరల వంటి కన్నులు కలిగి సూర్యప్రకాశాన్ని చంద్రుని ఆహ్లాదాన్ని ఇవ్వగలిగిన నారాయణుడు సుమ వ్రతం చేసి అర్చించామా ఆర్తిగా పిలిచామా మనకు పర అనే వాద్యాన్ని ఇచ్చి ఆనందింపజేస్తాడు మనం చేసే ఈ శుభాన్ని కూర్చే వ్రతాన్ని చూసి లోకులంతా కూడా ఆనందిస్తారు నలుగురిని కూడా చేయగలిగిన అద్భుతమైన వ్రతం కాబట్టి అందరూ వచ్చి చేరండి అంటూ మొదటి పాశురంలోనే ఈ వ్రతం ఎందుకు ఎప్పుడు చేస్తున్నామో ఏం కోరి చేస్తున్నామో ఎవరిని కోరుతున్నామో మనం కోరుకుంటున్న వ్యక్తి ఎలాంటి వాడో అందించే వ్రత ఫలితం ఏమిటో ఈ కర్మను చూసి ఎవరు ఆనందిస్తారో కూడా తెలియచెప్తోంది గోదాదేవి ఇందులో మార్గశీర్ష మాసం గురించి ముందే చెప్పుకున్నాం కదా ఇక మార్గశీర్షం మాసంలో స్నానం చేయడం అనేది ఈ తత్వంలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి ఆ తర్వాత పరమాత్మను స్మరించాలి మరి ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అంటే మామూలుగా వెళ్ళి కసి నీళ్లు తీసుకొని స్నానం చేయడం వేరు మనకు మన పెద్దలు చెప్పినట్లు సంకల్ప సహితంగా స్నానం చేయడం వేరు ఎంతో చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే ఏవేవో సంకల్పాలు చెప్పుకొని చేస్తారు కానీ అదేమీ తెలియని వాళ్ళు కూడా గంగే గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు అంటూ మనం స్నానం చేయడానికి ఏ జలమైతే లభిస్తుందో అందులో చేయి పెట్టి తిప్పుతూ గంగా యమున కావేరి సరస్వతి వంటి పుణ్యనదులను మానసికంగా ఆవాహన చేసి స్నానం చేస్తే ప్రతిరోజు ఆ పుణ్యనది స్నానిస్తుంది అని చెప్తూ ఉంటారు అలాంటిది పరమాద్భుతమైన ఈ మార్గశీర్ష మాసంలో మరి ఇప్పుడు ప్రత్యేకంగా చేసే స్నానం ఏమిటి అంటే ఈ స్నానము కేవలం శరీరాన్ని శుద్ధి చేసేది కాదు మానసికంగా భగవంతుడితోటే తాదాత్మ్యం చెందిన భక్తులు జలాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ చేసే ఈ స్నానం ఉదయాన్నే లేచి చేసే ఈ స్నానం సాత్విక భావనతో తడిసి ముద్దైతూ పవిత్రుల్ని చేసే శారీరకంగా పైతుల్ని చేసే ఈ స్నానం మంచి స్పందనల వల్ల మానసికంగా చేస్తూ ఉన్న మంచి భావనల వల్ల భగవద్ అనుగ్రహం పొందే అర్హతను కల్పించి మానసికంగా కూడా ఒక వ్రతానికి సరిపోయేలాగా మనకు అర్హత అందింపజేస్తుంది మానసికంగా కూడా శుద్ధి చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఇది నీరాడ పోదువీర్ పోదుమినే తర్వాత నెరిలయ్యూర్ సెల్వ చిరు మీరు కాళ్ళంటే విలక్షణమైన ఆభరణాలు కలిగిన భక్తి దాస్యం అనే సంపద కలిగిన పడుచులారా రండి అని పిలుస్తున్నారు మామూలుగా అయితే అబ్బాయి స్వతంత్రుడు అమ్మాయి పరాధీన అని అంటూ ఉంటారు కానీ కొంతమంది భక్తులు ఏమంటారంటే భగవంతుడే స్వతంత్రుడు మిగతా జీవులన్నీ పరతంత్రులే అని చెప్పి భగవంతుడు ఆడించినట్లు ఆడవలసిన తోలు బొమ్మలం మనము అని అంటూ ఉంటారు ఇక్కడ అమ్మవారు అద్భుతమైన ఆభరణాలు కలిగిన పల్లెపడుచులు అంటే ఇక్కడ అమ్మవారి స్నేహితురాలు అయిన వీరంతా కూడా తాము స్వతంత్రులమని తామేదో సాధించగలమని అనుకుంటున్న వాళ్ళు కాదు అందరూ కూడా భగవంతుడిపైనే మనసు నిలుపుకొని భగవంతుడే తమ ఉనికికి తమ జీవనానికి ఆధారమని వాళ్ళు అందుకని ఆ ఎరుక కలిగిన వాళ్ళు కనుక ఈ అలాంటి మనసున్న కన్నె పిల్లలను తను పిలుస్తూ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆ తర్వాత సీర్మల్గుం ఆయప్పాడి అని అన్నారు ఐశ్వర్యం చేత గొప్పదైన వ్రేపల్లే ఇప్పుడు రేపల్లెని మధురతో పోల్చి చూస్తే అప్పటి లెక్కల ప్రకారం రేపల్లె నిజానికి చిన్న పల్లెటూరు బీదవాళ్ళు ఉండే ఊరు కింద లెక్క కానీ గొప్ప ఐశ్వర్యం కలిగిన రేపల్లె అని ఎందుకంటున్నారు అనంటే పాడి పంటలు సంపదలతో నిండి ఉంది రేపల్లె పశువుల మందలు లెక్కలేనని ఉన్నాయి వరిచేలు పచ్చగా పండి చేలల్లో కలువలు విరవూసి హంసలు తిరగాడుతూ ఉన్నాయి అంటే ఏమిటి అంటే అంతేకాకుండా గోవులని శ్రీకృష్ణుని వేణుగానం వేణుగానం విని క్రమం తప్పకుండా చక్కగా కడవల నిండా పాలు వర్షిస్తూ ఉంటాయి వర్షాలు సమయానికి కురుస్తాయి గోపికలందరూ అతి శ్రద్ధగా శ్రీకృష్ణునికి ఇష్టమైన వెన్న తీసే కార్యక్రమాన్ని ఆచరిస్తారు అంటే ప్రతిదీ కూడా భగవత్ సంబంధంగా ఉంది కృష్ణుడు వస్తాడని వెన్న పెట్టి ఉంచుతారు కృష్ణుడు వస్తాడని ఆవులు పాలిస్తూ ఉంటాయి కృష్ణుడు ఆడుకుంటాడు అని చెప్పి గోపికలు ఎదురు చూస్తూ ఉంటారు గోపబాలులు ఎదురు చూస్తూ ఉంటారు ప్రతిదీ కృష్ణమయం కాబట్టి ఐశ్వర్యం చేత ప్రపంచంలో గొప్పదైన క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది వ్రేపల్లే అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా గోవు వేదజ్ఞానానికి ప్రతీక వేదం అందించే సంపద అది పరమాత్మ జ్ఞానం ఏమిటది అంటే వెన్న తుష్టిని పుష్టిని ఇస్తుంది అగ్ని విద్యలు యజ్ఞయాగాది కర్మలు జ్ఞానకర్మగా చెప్పబడుతూ ఉన్నాయి నాలుగు పాదాల గోవు ధర్మస్వరూపిణి కాబట్టి పవిత్ర వేద రూపం గాయత్రి స్వరూపం కాబట్టి గో సంపదను బలపరాక్రమాదులతో అప్రమత్తంగా కాపాడుకుంటూ ఉండేవాళ్ళు ఎవరుంటారో ఎక్కడ ఉంటారో అదే పరమ పవిత్రమైన స్థలం అని చెప్తూ ఉన్నారు భక్తి భావంతో ఆర్ద్రమై కరిగిపోయే హృదయమే శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్న చేలలో కలువలు తామరలు విరబోయడం అంటే ఆత్మజ్ఞానం పొందితే నిర్మలంగా విచ్చుకునే హృదయ కమలానికి సంకేతం తిరుగాడే హంసలు పరమాత్మ జ్ఞానం పొంది ఆచరించే విష్ణు చిత్తుల వంటి ఆచార్యులకు ప్రతీకలు అలాంటి ప్రదేశంలోనే ఆ తల్లి గోదాదేవి జన్మించింది అంటే విల్లిపుత్తూర్ని రేపల్లెగా భావిస్తున్నాం కాబట్టి ఇలాంటి అగాధమైన కరుణా హృదయం కలిగిన పరమాత్మ స్వరూపానికి యమునా నది ప్రతీకం అక్కడే పుట్టి పెరిగాడు కృష్ణుడు అక్కడ పెరిగాడు కృష్ణుడు పుట్టింది మధురలో ఆ తర్వాత మహావిష్ణువు యొక్క రథాంశ జ్ఞాన శరీరంగా జమించిన విష్ణు చిత్తుడు భక్తి సువాసనలు వెదజల్లే వనంలో దొరికిన శ్రీ గోదాదేవిని పెంచారు భగ భక్తులు పరమాత్మకు అందించే సువాసన పూర్వకమైన భక్తి దళమే తులసి కాబట్టే అమ్మవారు అక్కడ వెలసింది అని చెప్తూ ఉన్నారు ఇలా రేపల్లెలో సాత్విక జ్ఞాన తత్వాలను స్వయంగా పరమాత్మను దాచుకున్న భూమి కాబట్టే అది ప్రపంచంలోనే అత్యంత ధనం ఉన్నది ఉన్న ప్రదేశము అని చెప్పి అంటున్నారు మామూలుగా కనిపించే ధనం కాదు ఇక కూర్వేల్ కొడుందోళినన్ నందగోపన్ కుమరన్ ఏరానై నందకణిన్ యశోదై ఇళై సింగం అంటూ ఏమని చెప్తున్నారు అమ్మవారు అంటే వాడి అయిన వేలావిధాన్ని ధరించిన నందగోపని కుమారుడు సౌందర్యంగా వెలిగిపోతూ ఉండే నేత్రాలు కలిగిన యశోదమ్మ యొక్క బాలసింహము అతన్ని కోరి వ్రతం చేస్తున్నాము అని చెప్తున్నారు ఏమిటి అనంటే ఇక్కడ ఈ యశోదమ్మ కృష్ణుడు పుట్టక ముందు అంటే కృష్ణుడు రేపల్లెకు రావడానికి ముందు నందుడు పచ్చిక బయలు మీద కాలు పెడితే అది ఎక్కడ నలిగిపోతుందో అన్నంత సుకుమారంగా ఆలోచించేవాడట అంత సుకుమారంగా పనులు చేసేవాడు అలాంటి వాడు కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి వస్తున్న విపరీతమైన పరిణామాలు అతన్ని చంపడానికి ఆ పసివాడని కూడా చూడకుండా ఆ పసివాడి పైన జరుగుతున్న ఆ హత్యా ప్రయత్నాలు ఇలాంటివన్నీ చూసిన వాడయే ఎప్పుడూ కూడా వేలాయుద్ధం అనే దాన్ని పట్టుకొని కృష్ణుడికి కాపలా కాస్తూ ఉన్నాడట అంటే ఏమిటంటే భగవంతుణ్ణి కాపాడేంత గొప్పవాళ్ళమా మనము అని కాదక్కడ భగవంతుడిని పసివాడిగా చేసుకొని తనకు అత్యంత దగ్గరగా ఉంచుకొని నేను కాపాడుకుంటాను నా భగవంతుడు నేను కాపాడాలి నా వల్లైనంత నేను కాపాడాలి అనే ప్రేమ అనమాట అలా అంత అద్భుతమైన ప్రేమ కలిగిన వాడు ఆచార్యుడు నందగోపుడు మనం చూస్తూ ఉంటాం భగవంతుడి సేవల కైంకర్యంలో ఏదన్నా తేడా వస్తే చాలా విసుక్కుంటూ ఉంటారు కొంతమంది ఆచార్య పురుషులు ఏమిటి అంటే భగ్ కొండంత దేవుడికి కొండంత పత్రి మనం పెట్టగలమా అని అనుకుంటాం కానీ వాళ్ళకలా అనిపించదు ఏ లోపు రాకూడదు ఏ లోపం రాకూడదు వేడిగా ప్రసాదం పెట్టేస్తే ఏ నీ బిడ్డకైతే ఇంత వేడిగా ఉండే ప్రసాదం పెడతావా కొంచెం చల్లార్చి పెట్టవా భగవంతుడికి నోరు కారేలాగా పెడతావా కాలేలాగా పెడతావా అని చెప్పి కోపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళంతా అంటే ఇలాంటి నందగోపుడు ఎవరు అంటే ఆచార్యుడికి ప్రతిరూపం వేద జ్ఞానానికి శ్రీకృష్ణుడు ప్రతిరూపుడు అనమాట అయితే ఇక్కడ ఆ తర్వాత శ్రీకృష్ణుడు సింహానికి ప్రతీకం అని ఎందుకన్నారు అంటే ఎంతో అల్లరి చేస్తాడు నా నా మాయలు చేస్తాడు సాక్షాత్తు సూర్యచంద్రులనే కన్నులుగా కలిగిన ఆ స్వామి చూడలేనిది లేదు చెప్పలేనిది లేదు కానీ యశోదమ్మ దగ్గరికి వచ్చేసరికి అమ్మ మన్ను తినంగా నేను శిశువునో ఆకుంటినో అంటూ ఏడుస్తాడు నేను ఎవరింట్లో ఏమీ దొంగతనం చేయలేదమ్మా వీళ్ళంతా నా మీద చెప్తున్నారమ్మా అని భయానికే భయం కలిపి గోల చేసేవాడు ఎంత పెద్ద సింహమైనా తల్లి ముందు బాలసింహం అయిపోతాడు ఆ సింహం పిల్లలు కూడా ఎంతో ఉద్ధతితో ఉంటాయి పులి కడుపున పులే పుడుతుంది అని అంటారు అవి వచ్చి బేలగా ఏముండవు వేరే వాళ్ళ ముందు కానీ తల్లిని చూడగానే చిన్నవైపోయి పాలు తాగడానికి వెళ్ళిపోతాయి తల్లి ముందు డొర్లుకుంటూ ఆడుకుంటూ ఉంటాయి అలాగా తల్లి ముందు పసివాడిగా మారిపోయే ఆ పరంధాముడి గురించి చెప్తూ ఉన్నారు ఇక ఆచార్యుల అనుగ్రహం పొందితేనే జ్ఞానం సిద్ధిస్తుంది కాబట్టి ఇక్కడ ఆచార్యవర్యుల పాదాలు ఆశ్రయించమని చెప్తూ ఉన్నారు ఆ తరువాత కార్మేన్ చెంగన్ కదిర్మది బోల్ ముగత్తాన్ మేఘం లాంటి శరీరం ఎర్ర తామరల వంటి నేత్రాలు సూర్యచంద్రుల్ని పోల ముఖంతో ఉన్నవాడు అని చెప్పి నల్లటి మేఘము ఎప్పుడూ వనాలకు పోయి నీటిని వర్షిస్తూ ఉంటుంది ఇక్కడ నీలి మేఘం లాంటి ఈ స్వామి తన భక్తులపై కరుణామృతాన్ని వర్షిస్తాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత చంద్రమా మనసో జాత చక్షుస్ సూర్యో అజాయ అని పురుష సూక్తం చెబుతూ ఉంది కాబట్టి విరాట్ పురుషుని కనుల్లో సూర్యుడే కనులే సూర్యుడు కాబట్టి మనం కళ్ళతో చూస్తూ మనస్తోట ఆలోచిస్తాము ఇవన్నీ కూడా భగవద్ చేస్తే మన జీవితం చక్కగా సాగుతుంది అని చెప్తూ ఉన్నారు ఏం చేసినా అది పరంధాముడి కోసమే అనే చేసే జ్ఞానం రావాలి అని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఆ నారాయణుడే మనకు నారాయణనే నమక్కే పరై తరువాన్ అని అన్నారు ఆ నారాయణుడే మనకు పర అనే వాద్యాన్ని ఇస్తారు అని చెప్తూ ఉన్నారు పర అంటే మోక్షం మోక్షం అనే వాద్యం ఎందుకు ఇస్తాడు ఎలా ఇస్తాడు అని చెప్పంటే ఇక్కడ మనం ఏది కోరుకుంటే అదే ఇస్తాడు భగవంతుడు అని చెప్పంటారు శబ్దం ఓంకార నాదం ఆ నాదతత్వాన్ని అందించేవాడు పరమాత్మ గోపికలకు గోదాదేవికి కావలసింది సాధారణమైన విషయభోగాలు లేకపోతే నశించిపోయే విషయాలు సంపదలు కాదు ఈ పర అంటే మోక్షం మాత్రమే ఈ ప్రణవ స్వరూపమైన పర వెదురును వేణుగా ప్రణవనాదాన్ని పలికించే పరమాత్మకే దీన్ని ఇవ్వగల శక్తి ఉంది శ్రీకృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది నిమ్మలిపించం వెంటనే వేణుగానం చేతిలో వేణు ఉంటుంది శూన్యమైన శరీరానికి వెదురు కర్ర ప్రతీక అందులో పలికే మధుర జీవరాగమే పరమాత్మ పలికించే వేణునాదం అంటారు ఈ భావన మనసులో మెదిలిందేమో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువుగా తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిది వెదురుతాను పొందింది వేణు మాధవాని సన్నిధి అంటూ ఒక సినిమా కవి స్థుతించారు ఈ ఇలాంటి ప్రణవానికి ఓంకారానికి జ్ఞానానికి ప్రతీకం పర అనే వాద్యం ఆ తర్వాత లోకులంతా పొగిడేటట్లు స్నానం చేయాలి పారోర్ పుగళిప్పడ్డిందు ఏలోర్ ఎంబావాయ్ అని పిలుస్తున్నారు ఈ వ్రతం అంటే స్నాన వ్రతం చూసి అందరూ కూడా సంతోషిస్తారు అన్ అందరికీ మేలు జరుగుతుంది అని అంటున్నారు అంటే సాధారణంగా కన్నెపిల్ల మంచి వ్రతం చేస్తే తనకు మంచి భర్త లభించి సుఖపడుతుంది కుటుంబ సభ్యులంతా కూడా సంతోషిస్తారు స్వయంగా రుక్మిణీ దేవి కూడా ఆర్య మహాదేవిని కొలిచి శ్రీకృష్ణుడు తనకు భర్తగా కావాలని కోరుకుంది మామూలుగా ఏంటంటే అమ్మాయికి అందరూ బాగుండాలి అని కోరుకునే ఒక లక్షణం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ఇప్పుడు కర్మఫలానికి లోనై లోకంలోనే పడి మునిగి తేలే వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళందరూ వ్రతం చేసినా చేయకున్నా వాళ్ళందరికీ కూడా లోకాసంస్థ సుఖినో భవంతు అంటూ కోరుకునే విశాలమైన మనస్సు అమాయకమైన మనస్సు ఉన్న ఈ గ్రామీణులకు అంటే గోపికల అంశలోతో ఉన్న గోదాదేవి స్నేహితురాళ్లకు ఉంది అని చెప్పని అలా కోరుకోమని మనం చేసే ఈ వ్రతం వల్ల నలుగురికి మేలు జరుగుతుందని చెప్తోంది ఈ తల్లి ఎందుకు అంటే మనకు పరమాత్ముడు తన ధ్యాసతో మరణించే వారికి పుణ్యలోకాలు కలుగుతాయి అని చెప్పాడు అలాంటి ధ్యాస కలిగించాలి అంటే ఏదో ఒక ఆశ అనేది పెట్టాలి అలా ముందుగా తాయిలంలాగా ఇచ్చే భగవంతుడి వైపుకు తిప్పుతారు కొంతకాలం గడిచిన తర్వాత ఆ భగవంతుడి లీలలో భగవంతుడి ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఇక ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయి భగవంతుడే ప్రధానం అని అనిపిస్తుంది అలా అనిపించే స్థితికి ఒక్కొక్క పాశురంలో భగవంతుడి గురించి చెబుతూ ఆయన లీలలను దర్శ మానసికంగా దర్శనం చేసే స్థితి కలిగిస్తూ తన స్నేహితురాళ్ళని తీసుకొని వెళ్తోంది గోదాదేవి మరలా కలుసుకొని రెండవ పాశ్రం గురించి తెలుసుకుందాం అంతవరకు స్వస్తి నమస్కారం మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు బెల్లైకాన్ని ప్రెస్ చేయండి